ప్రజా ప్రస్థానంలో భాగంగా వైఎస్ షర్మిల గారు కరీంనగర్ లో మాట్లాడుతూ మీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాదు రంగుల కమలాకర్ అయ్యారని తొండ ముద్రి ఉసిరివెల్లి అయిందన్నట్టు అదే విధంగా తను చేస్తున్న అన్ని అక్రమాలకు చిన్న దొరకు పెద్ద దొరకు వాటాలు అందుతున్నాయని అందుకోసమే ఎలాంటి ఎంక్వైరీ చేయలేదని ఇంతవరకు ఇలా అనేక వ్యాఖ్యలు చేశారు తీవ్రమైన పదజాలంతో గంగుల కమలాకర్ని విమర్శించారు వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఈయన దాదా అయిపోయారట కదా అన్ని అక్రమాలు ఈయన చేస్తున్నారట కదా ఈడీలు కేసులో 350 కోట్లు బకాయి పడినట్టు కేంద్రానికి కూడా తెలిసింది కదా ఇలా అన్ని కారణాలతో ఉన్న ఈ యొక్క మనిషిని ఎందుకు ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయట్లేదని వాపోయారు గంగుల కమలాకర్ చేసిండా ఏమైనా ఏమా పనికొస్తున్నాడా ఎమ్మెల్యే మీరు ఓట్లేసి గెలిపించిండ్రు కదా మీరు ఓట్లేసినందుకు ఏమైనా కృతజ్ఞత ఉందా మీ రుణం ఏమైనా తీర్చుకుంటున్నాడా ఒక్క రకంగానైనా బాగుపడ్డారా ఒక్క మేలైనా చేసిండా ఒక్కడి కూడా చేయలేదా తొండ ముదిరి ఊసర వెళ్లి అయినట్టు మీ గంగుల కమలాకర్ ముదిరి రంగుల కమలాకర్ గా మారి ఈ కరీం నగర్ కు ఒక డాన్ అయి కూర్చున్నాడట కదా అన్ని రకాల మాఫియాలు చేస్తాడట కదా గ్రనైట్ మాఫియా చేస్తాడట ఇసుక మాఫియా చేస్తాడట గుట్కా మాఫియా చేస్తాడట భూ కబ్జాలు చేస్తాడట ఇక ఆయన చెయ్యనిది ఏంటిది డాన్ అంటే అంతే కదా మొత్తం ఎడా పెడ కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఈయన కూడా అసలు ఇది అది సమయం లేకుండా ఈ పని ఆ పని అని తేడా లేకుండా మొత్తం డబ్బు సంపాదించడమే ఒక సింగిల్ పాయింట్ అజెండా బిడ్డగా పెట్టుకుని సంపాదిస్తున్నాడట కదా మొన్న కన్న చెప్పాడు అమ్మా ఈయన ఇంట్లోనే కోట్లకు కోట్లు హవాలా డబ్బు దొరికిందని ఊరంతా చెప్పుకుంటున్నారు తల్లి అని నిజమేనా ఈడి వాళ్ళు కూడా వచ్చిండ్రంట కదా ఈడి వాళ్ళు వచ్చి ఈయన గ్రానైట్ మైనింగ్ మీద కేసులు కూడా పెట్టారట కదా 750 కోట్లకు కట్టాల్సి ఉంది అని నోటీసులు కూడా ఇచ్చారట కదా దాంట్లో 350 కోట్లు కేంద్రానికే కట్టాల్సి ఉందంట కదా మరి అంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే మంత్రి ఏమైనా పట్టించుకుంటున్నారా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందే ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఏమైనా పట్టించుకుంటున్నారా ఎందుకు మాట్లాడట్లేదు ఈడి వచ్చి ఈయన మీద కేసులు పెడితే ఈయన మీద ఎన్క్వైరీ అయినా వేసిందా టిఆర్ఎస్ పార్టీ కనీసం అవినీతి ఉందా లేదా అన్న ఒక ఎన్క్వైరీ అయినా వేయకుంటే మరి ఏమిటి అర్థం ఈయన తీసుకుంటున్న మాఫియాలో ఈయన చేస్తున్న మాఫియాలో వాళ్ళు కూడా వాటాలు తీసుకుంటున్నారే కదా అర్థం చిన్న దొరకు అందించాల్సింది చిన్న దొరకు అందిస్తున్నాడేమో పెద్ద దొరకు అందించాల్సింది పెద్ద దొరకు అందిస్తున్నారేమో అందుకే కదా కనీసం ఎన్క్వైరీ కూడా లేకుండా పోయింది ఇక ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నాడట కదా మన రాష్ట్రంలో ఇసుక మాఫియాలో కరీంనగర్ టాప్ నెంబర్ 1 లో ఉందట కదా మొత్తం మాఫియా అంతా మీ ఎమ్మెల్యే మంత్రే చేస్తున్నాడట కదా ఎవరైనా అడిగేవాడు ఉన్నాడా ఎవరైనా అడిగితే కేసులు పెడతారు బెదిరిస్తారు మీడియా వాళ్ళను కూడా వదిలిపెట్టడం లేదు ఇది ప్రజాస్వామ్యమా రౌడీ రాజ్యమా న్యాయం ధర్యమం అంటూ ఏమైనా ఇంకా బతుకున్నాయా పేదవాడికి గొంతుందా అసలు భూ కబ్జాలు అయితే ఎక్కడా వదలడట